అజిత్ దోవెల్ గారు రష్యా వెళ్ళారు అంటే ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తున్న ఒక మూమెంట్ ఇదేం చెప్పి చెప్పాలి ఎందుకంటే రష్యా యుక్రెయిన్తో ఇంత పెద్ద యుద్ధము చేస్తున్న ఈ టైంలో అజిత్ దోవెల్ రష్యా వెళ్లడం ఏంటి సో ఇప్పుడు దీని వెనుక ఈ బ్యాక్గ్రౌండ్ మీరు చూసారనుకోండి మీకు త్వరలోనే జీ ట్వంటీ నేషన్స్ యొక్క సబ్మిట్ రాబోతుంది ఇండోనేషియాలో సో ఇక్కడ నరేంద్ర మోదీ గారు వెళతారని ఆల్రెడీ మీకు కన్ఫర్మేషన్ అయిపోయింది కానీ విచిత్రము మీకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలాగే చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ వీళ్ళు కూడా అంటే మేము కూడా పార్టిసిపేట్ చేయబోతున్నాము అని చెప్పి వాళ్ళు కూడా కన్ఫామ్ చేశారు ఇప్పుడు వ్లాడిమిర్ పుటిన్ ఇండోనేషియా వచ్చే టైంకి ఏంటి అంటే మీకు రష్యాకు సంబంధించిన యుద్ధ విమానాలు యుద్ధ నౌకలంతా కూడా అంటే సబ్మెరైన్స్తో కలిపి మీకు ఇండోనేషియాను చుట్టుముడతాయని చెప్పేసి మీకు వార్తలు ఎందుకంటే వ్లాడిమిర్ పుటిన్ మీద ఎవరైనా దాడులు చేయొచ్చు సో అతని మీద ఎవరైనా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అలాంటప్పుడు రష్యా వాళ్ళ వైపు నుంచి ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇప్పుడు ఉన్న ఆ సెటప్ అలాంటిది సో ఇంతకు ముందు కూడా ఇంతకు ముందు కూడా మీకు ఆస్ట్రేలియా మీకు వ్లాడిమిర్ పుటిన్ ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు కూడా సరిగ్గా ఇలాంటి ఒక పరిస్థితే రష్యాకు సంబంధించిన యుద్ధ నౌకలంతా కూడా మీకు ఆస్ట్రేలియా సముద్ర తీరాల్లో తిరుగుతూనే ఉన్నాయి వ్లాడిమిర్ పుటిన్ ఉన్నంత కాలం సో ఇప్పుడు ఇండోనేషియాలో కూడా సరిగ్గా ఇదే పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు సో మీరు సీన్ని చూశారనుకోండి జీ ట్వంటీ సబ్మిట్ మీకు ఒకవైపు నరేంద్ర మోదీ గారు ఉంటారు వ్లాడిమిర్ పుతిన్ గారు కనిపించిన బాగున్నారా అని చెప్పి ఈయన వెళ్ళి ఆయన ఇలా కౌగలించుకుంటే మీకు ఇక్కడ జో బైడెన్కి కోపం వస్తుంది ఒకవేళ జో బైడెన్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటండి మీరు బాగున్నారా అంటే అక్కడ ఇదంతా గమనిస్తున్న వ్లాడిమిర్ పుటిన్కి మీకు కోపం వస్తుంది సో దీని మధ్యలో మీకు జీ జింగ్పింగ్ కనిపించిన వాడి మోదీ గారు మొహం తిప్పుకుంటాడు అతను కూడా అటువైపు ఎటో చూస్తాడు సో ఇలాంటి అంటే కాలనీల్లో గొడవలు అంటారు చూసారా అలాంటి ఒక పరిస్థితి మీకు జీ ట్వంటీ సబ్మిట్లో ఉంటుంది అని చెప్పేసి ఇవాళ ప్రపంచమంతా కూడా మాట్లాడుకుంటుంది మరి ఈ టైంలో అజిత్ దోవెల్ గారు రష్యా ఎందుకు వెళ్ళాడు వెళ్ళడము కాదండి మీకు అజిత్ దోవెల్ అంటేనే ఒక ఫైర్ బ్రాండ్ మీకు వ్యక్తి ఒక అధికారి సో ఈయన డైరెక్ట్గా నికోలాయ్ పెట్రోషివ్ నికోలోయ్ పెట్రోషివ్ అంటే మీకు రష్యాలో ద సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ వ్లాదిమిర్ పుతిన్ తరువాత ఒకవేళ వ్లాదిమిర్ పుతిన్ ఇక మీదట నేను రష్యా అధ్యక్షుడిగా ఉండనని చెప్పి రిజైన్ చేసి ఆయన ఏమైనా రెస్ట్ అనుకుంటే మీకు ఇమీడియట్గా రష్యా యొక్క అధ్యక్షుడు మీకు నికోలాయ్ పెడ్రాషివ్ అవుతాడు అని చెప్పి మీకు ప్రపంచమంతా కూడా మాట్లాడుకుంటుంది అంత పవర్ఫుల్ మ్యాన్ని కలిసి మీకు అజిత్ దోవెల్ చూడండి ఎంత సాహసం చేశాడు అంటే డైరెక్ట్గా అడుగుతున్నాడు మీరు నో లిమిట్ పార్ట్నర్షిప్ విత్ చైనా అని చెప్పి చెప్పారు ఏంటండి దీని అర్థం అంటే నో లిమిట్స్ పార్ట్నర్షిప్ అని మాట్లాడాము అనుకోండి చూడండి చైనాలో వింటర్ ఒలింపిక్స్ జరిగినప్పుడు మీకు వ్లాదిమిర్ పుతిన్ కూడా మీకు ఆ సెరమనీకి ఆయన వెళ్ళాడు మీకు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ కూడా అప్పుడు అక్కడికి వెళ్ళడం జరిగింది సో ఇందులో మీకు ఏంటంటే మీకు ఈ ఈ ఒలింపిక్స్లో మీకు వ్లాడిమిర్ పుతిన్ ఒక చాలా పెద్ద ప్రకటన అంటే జీ జిన్పింగ్ పక్కనే ఉన్నాడు సో ఈ టైంలో మీకు వ్లాడిమిర్ పుతిన్ ఏమన్నాడు అంటే రష్యా చైనా యొక్క ఈ రిలేషన్షిప్ అనేది నో లిమిట్స్ పార్ట్నర్షిప్తో సమానము మా మధ్య ఎటువంటి ఆబ్లిగేషన్స్ లేవు సో మేము ఏ రంగంలో అయినా అంటే ఏ ఫీల్డ్లో అయినా ఎలాగైనా అది మిలటరీ అనండి మీరు అలాగే వ్యాపారము అనండి మీకు వేరే ఏ వ్యవహారాల్లో చూసినా కూడా మా మధ్య ఎటువంటి లిమిట్స్ ఉండవు అని చెప్పి మీకు స్వయంగా వ్లాడిమిర్ పుటిన్ ప్రకటించాడు సో ఇప్పుడు నో లిమిట్స్ పార్ట్నర్షిప్ అంటే అర్థం ఏమిటి మీరు ఏ ఉద్దేశంతో ఈ మాట అన్నారు ఇది డైరెక్ట్గా మీకు అజిత్ దోవెల్ మీకు నిఖలాయ్ పెడ్రాషివ్ని చూసి అడిగిన ప్రశ్న సో ప్రపంచమంతా ఒకసారి ఉలికి పడింది ఇంత డైరెక్ట్గా మాట్లాడడం ఏమిటి అని ఎందుకు ఇది చెప్తున్నానంటే అజిత్ దోవెల్ ఆ ప్రకటనలో ఏం మాట్లాడతాడంటే మేము ఒక డిసిషన్ తీసుకున్నాము అంటే అది మా నేషనల్ ఇంట్రెస్ట్ మా దేశానికి ఏది ఉపయోగపడుతుందో దాన్ని బేస్ చేసుకుని మేము ఒక నిర్ణయం తీసుకుంటాం మాది ఒక స్ట్రాటజిక్ అటానమీ అంటే ఏంటి మా ఫారిన్ పాలసీలో ఎవరు కూడా కలగజేసుకోవడానికి ఉండదు అది రష్యా అనండి అమెరికా అనండి మా దేశం యొక్క అవసరాలను బట్టి మేము ఒక నిర్ణయం తీసుకుంటాం కానీ మీరేం చేస్తున్నారు మీరు డైరెక్ట్గా చైనాతో మీరు నో లిమిట్స్ పార్ట్నర్షిప్ అని అంటున్నారు మరి రేపు ఒకవేళ రేపు ఒకవేళ లడాక్ దగ్గర చాలా చాలా పెద్ద ఒక స్టాండ్ ఆఫ్ ఉంది మీకు చైనాకు సంబంధించిన యుద్ధ విమానాలు మీకు పదే పదే తిరుగుతూనే ఉన్నాయి స్వార్టీస్ అనేవి వాళ్ళు కంటిన్యూస్ నిర్వహిస్తూనే ఉన్నారు సో దానికి దీటుగా మేము కూడా ఇదే పని చేయాల్సి వస్తుంది రేపు చైనాకు తాయివాన్కి మధ్య ఏమైనా ఇష్యూస్ వస్తే ఒకవేళ ఇది యుద్ధంలోకి దారి తీస్తే అప్పుడు మీరేం చేస్తారు అంటే మీ పాలసీ ఏంటి మీరు చైనాకు సపోర్ట్గా వెళ్తారా ఒకవేళ మీరు చైనాకు సపోర్ట్గా వెళ్ళారనుకోండి రేపు లడాక్ దగ్గర మేము కూడా చైనాతో యుద్ధము చేయాల్సి వస్తుంది కదా ఆ టైంలో మీరు మళ్ళీ చైనాకు సపోర్ట్గా వెళ్తారా ఏంటి మీ ఉద్దేశం నో లిమిట్స్ పార్ట్నర్షిప్ ఒక అర్థము ఏమిటి ఎందుకు ఇలా చెప్తున్నారంటే ఈరోజు మీరు రష్యాను గమనించాలండి రష్యాలో మీకు ఒకప్పుడు ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ ఉండే చాలా పెద్ద దేశము కాబట్టి ప్రపంచ బ్రాండ్స్ అంతా కూడా మీకు రష్యాలో విపరీతంగా వాళ్ళు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు ఇవాళ ఎవరూ లేరు మీకు ఒక శాంసంగ్ లేదు ఒక ఐఫోన్ లేదు మీకు ఎక్కడా కూడా మీకు ఈ విదేశాలు అంటే నంబర్ వన్ బ్రాండ్స్ అని చెప్పుకునే ఏ బ్రాండ్స్ కూడా మీకు రష్యాలో కనిపించవు అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు పూర్తిగా చైనా మీదే ఆధారపడుతున్నారు చైనా మీద ఆధారపడ్డంటే ఏంటి మీరు ఎక్కడ రష్యాలో ఎటు చూసినా కూడా ఈ రెడ్మీ ఫోన్లు వివో ఫోన్లు ఓప్పో ఫోన్లు ఇవి అంటే చైనా బ్రాండ్సే మోర్ ఓవర్ ఏంటంటే ఈ రష్యా అన్నప్పుడు మీకు స్పేస్ టెక్నాలజీలో నంబర్ వన్ కంట్రీ మరి వీళ్ళు పెద్ద పెద్ద రాకెట్లు నిర్మించాలన్నా మిజైల్స్ తయారు చేయాలన్నా ఇలాగా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఇలాంటి ఆయుధాలను తయారు చేయాలంటే సెమీ కండక్టర్స్ ఉంటాయి చూసారా చిప్పులు ఇవంతా కూడా మీకు చైనా తైవాన్ నుంచే రావాలి కాబట్టి వీటిని కొనడంలో ఇవాళ రష్యాకు చైనాకు మధ్య చాలా పెద్ద ఒప్పందాలు ఉన్నాయి అంటే ఇంకా చెప్పాలంటే రష్యా మిలిటరీకి మీకు చైనా చాలా చాలా విధాలుగా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు అంటే ఏంటి అమెరికా యొక్క శాంక్షన్స్ ఉన్నాయి చైనా నువ్వు ఈ పని చేయకూడదు నీ మీద ఆల్రెడీ నేను శాంక్షన్స్ విధించి ఉన్నాను ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనడములో మీకు చైనా మీద అమెరికా వాళ్ళ శాంక్షన్స్ ఉన్నాయి ఇంకా ఇంకా కూడా ఫర్దర్గా చైనా మీద అమెరికా శాంక్షన్స్ విధించవచ్చు అయినా కూడా చైనా రష్యాకు చేయాల్సిన అన్ని విధాలా హెల్ప్ మరి రష్యా ఏం చేస్తుందండి అంటే మీరు సాకా రీజన్ నుంచి డైరెక్ట్గా చైనా దాకా పెద్ద పెద్ద పైప్లైన్స్ కొన్ని వేల కిలోమీటర్లు మీకు పైప్ లైన్స్ అనేవి రష్యా వాళ్ళు వేశారు అంటే ఆయిల్స్ అనండి గ్యాసెస్ అనండి డైరెక్ట్గా మీకు చైనాకు వెళ్ళేలాంటి ఒక ఏర్పాటు అనేది మీకు రష్యా వాళ్ళు చేశారు ఇలా వీళ్ళ మధ్య ఈ నో లిమిట్స్ పార్ట్నర్షిప్ అని ఉంటే భారతదేశం ఏం చెయ్యాలి సో ఇది అజిత్ దోవెల్ మీకు రష్యాలో కూర్చొని మీకు నికోలాయ్ పెడ్రాషివ్ని అడిగిన ప్రశ్న సో ఇప్పుడు అతను ఏం మాట్లాడతాడు భారతదేశానికి చైనాకు మధ్య ఎటువంటి యుద్ధము రాదండి మేము ఉండగా ఇలాంటి యుద్ధాలు జరగవు మేము ఇంకా రష్యా చైనా భారతదేశంతో కలిపి ఒక కొత్త గ్రూపుని ఏర్పాటు చేయాలని అనుకున్నాము ఇంతకు మించి ఏమిటంటే మీరు అక్కడ ఆ ఫొటోస్ చూసారో లేదో ఇజ్రో చైర్మన్ సోమ్నాథ్ గారు కూడా అక్కడ కూర్చొని ఉన్నాడు ఇవాళ రష్యా తన స్పేస్ టెక్నాలజీ మీద చాలా హై లెవెల్లో వాళ్ళు ఫోకస్ పెట్టారు ఎందుకు మీకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వీళ్ళు బయటకు వచ్చేసారు సో బయటికి రావడం రావడం ఏంటంటే మా కోసం ఒక కొత్త రకమైన స్పేస్ స్టేషన్ మేము నిర్మించుకోబోతున్నాము అని చెప్పి మీకు మొన్నటికి మొన్న ప్రకటన దీని పేరు రాజ్ అంటారు అంటే ఏంటి రాజ్ కాస్మాస్ అనబడే స్పేస్ ఏజెన్సీ నిర్మిస్తున్న కొత్త స్పేస్ స్టేషన్ సో ఇలాంటప్పుడు ఈ స్పేస్ స్టేషన్ నిర్మాణానికి ఇమీడియట్ పార్ట్నర్ ఎవరు అంటే ఎప్పుడు కూడా భారతదేశమే రష్యా ఒక కొత్త ప్రపోజల్తో వస్తే ఫస్ట్ వాళ్ళు ఎవరిని అడుగుతారు అంటే భారతదేశంతోనే వాళ్ళు ఈ సంప్రదింపులు అనేవి జరుపుతారు అలాగా ఈ స్పేస్ స్టేషన్లో మీరు కూడా కలుస్తారా అని అడగడానికి వీళ్ళు అజిత్ దోవెల్తోనూ అలాగే మీకు ఇస్రో చైర్మన్ సోమ్నాథ్తో కూడా వాళ్ళు సంప్రదింపులు జరుపుతున్నారు మీకు చూశారనుకోండి చైనా వాడు తనకంటూ ఒక కొత్త రకమైన స్పేస్ స్టేషన్ వాడు నిర్మిస్తున్నాడు మీకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి రష్యా వాళ్ళు బయటకు వచ్చేసారు మోర్ ఓవర్ ఇండియా యొక్క శుక్రయాన్ ఈ సుక్రజ్ఞాన్ ప్రోగ్రామ్ లో మీకు ఫ్రాన్స్ వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు అంటే ఆ వైరల్ అనబడే ఒక కొత్త రకమైన ఇన్స్ట్రుమెంట్ను మేము రష్యాతో కలిసి తయారు చేయలేమని మొన్నటికి మొన్న ఫ్రాన్స్ వాళ్ళు కూడా చెప్పేశారు ఇప్పుడు భారతదేశము రష్యాతో కలిసి ఇలాంటి ఒక కొత్త రకమైన స్పేస్ స్టేషన్ నిర్మించడంలో వీళ్ళు పార్ట్నర్షిప్ అనేది ఉంటుందా సో వీళ్ళు కలిసిమెలిసి ఇలాగా ఒక కొత్త స్పేస్ ని నిర్మిస్తారా ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పేస్ లో మనము లేము చైనా వాడి ఇంత పెద్ద స్పేస్ స్టేషన్ నిర్మిస్తున్నా అంటే మనం వెనకబడిపోతాం కాబట్టి ఇవాళ మనం రష్యాతో కలిసి ఈ పని చెయ్యాలని అనుకున్నాం సో ఈ రెండు విషయాలు మీరు గమనించారనుకోండి అజిత్ ధోవల్ చేసిన ధైర్య సాహసాలు రష్యాలో కూర్చొని వాళ్ళ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ని ఇలా ప్రశ్నించడము వాళ్ళ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఇంకా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇంటర్నేషనల్ మీడియాకు సంబంధించిన ఒక వ్యవహారము కాబట్టి ఈ న్యూస్ మీరు విన్నారా అజిత్ దోవెల్ రష్యా వెళ్లడము ఇలాగా పెడ్రాషివ్ని ప్రశ్నించడము చాలా పెద్ద విషయంగా అందరూ చూస్తున్నారు మరి దీని మీద మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మీ ఒపీనియన్ ఎలా ఉందో ఒక్కసారి తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్